ఓకే, వెల్కమ్ టు ఐసిటి ట్రైనింగ్ అట్ డైస్ నల్గొండ. ఈరోజు మనము రికార్డ్మై డెస్క్టాప్ ద్వారా ఫెట్ సిమ్యులేషన్లోని ప్యారడే లాను చూస్తున్నాము. ప్యారడే లాలో మనకు ఒక చూడండి, ఇక్కడ ఒక కాయిల్ ఉంది తీగ చుట్ట, దానికి విద్యుత్ బల్బును అలాగే వోల్ట్ మీటర్ను కనెక్ట్ చేశాము. ఇక్కడ ఒక బార్ మ్యాగ్నెట్ను మనము తీగ చుట్టలో చొప్పించినప్పుడు విద్యుత్ ఉత్పత్తి అవ్వడాన్ని మనం గమనించినాము. అదే బార్ మ్యాగ్నెట్ను మళ్ళా వెనకన్నప్పుడు విద్యుత్ మరలా ఉత్పత్తి అయింది. కానీ ఈ అయస్కాంతము కాయిల్ మధ్యలో ఉంచి కదలకుండా ఉంచినప్పుడు విద్యుత్ రావడం లేదు. అలాగే బార్ మ్యాగ్నెట్ను వెనుకకు తీసినప్పుడు కరెంటు పాజిటివ్గాను, బార్ మ్యాగ్నెట్ సౌత్ నార్త్ పోల్ను ముందుకన్నప్పుడు నెగిటివ్గాను వస్తుంది. అంటే ఇక్కడ కరెంటు యొక్క డైరెక్షన్ మారడాన్ని మనం వోల్ట్ మీటర్లో చూడవచ్చు. మనం ఎంత స్పీడ్గా ఈ అయస్కాంతాన్ని తీగ చుట్టలో కదిలిస్తామో అంత ఎక్కువ విద్యుత్ వస్తుంది. ఇది ఎలా సాధ్యమో మనము అయస్కాంత బలరేఖల ద్వారా చూద్దాము. ఈ బలరేఖలు తీగ చుట్టలో ఎంతగా మారుతున్నాయో అంతగా మనకు విద్యుత్ వస్తుంది. దీనిని మనము అయస్కాంత అభివాహ మార్పు రేటుకు విద్యుత్ ఉత్పత్తి అనులోమానుపాతంలో ఉంటుంది అని చెప్తున్నాము. దీనినే ఫారడే లాగా చెప్పవచ్చు. చూడండి సార్, దీన్ని మనం క్లిక్ చేసి స్టాప్ అంటే